చరణ్ గారు, సతీష్ అండి, ఈటీవీ భారత్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అవి మెగా అభిమానుల కోసం అందరికి కూడా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. సో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి రామ్ చరణ్ గారు, ఈ సినిమాలో లేని లోటు కనిపిస్తుంది. ఓన్లీ నిర్మాతగానే ఈ సినిమా కనిపిస్తున్నటువంటి రామ్ చరణ్, తెర మీద నాన్నగారి పక్కన లేని లోటు ఏమైనా ఉందా? అది సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయారు? ఏంటి సూర్య గారు, నాకు ఎందుకు ఇవ్వలేదు సార్, చెప్పండి సార్, ఏం చేశాను సార్? నేను ప్రొడ్యూసర్ అనేదే చాలా బిగ్ రోల్ అండి. సో ఇది అది అది ఇది చేయడం అనేది కష్టం. సో అందుకే నేను ఇవ్వలేదు. కాదు, అది ఎందుకు జోక్గా అన్నాను కానీ, అసలు ఇదే అక్టోబర్ 2nd ఎంత తొందరగా వస్తుందో నేను ఎదురు చూస్తున్నాను. ప్రొడ్యూసర్గా చాలా మా టీం కానీ, కొనిదల ప్రొడక్షన్స్లో పనిచేసిన ప్రతి టీం మెంబర్ ఇంక్లూడింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళందరి కోసమైనా ఇది తొందరగా రిలీజ్ అయిపోయి వాళ్ళందరూ ఫ్రీ అయిపోయి హాయిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ అవకాశం నాకు దొరకడమే ఎక్కువ, యాక్టింగ్ వదిలేండి. సార్, ప్రొడ్యూసర్గా ఇది మీకు ఎంత టఫ్ అనిపించింది? చాలా 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 టఫ్ అనిపించింది. ఒకటి అంటే ఆయన కావాల్సినట్టు సినిమా, ఆయన కావాల్సిన సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, అది కాకుండా కథకి కావాల్సిన సినిమా కూడా మనం దృష్టిలో పెట్టుకుని తీయాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సినిమా. ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తి మొదలుపెట్టిన ఒక థాట్, ఆయన పరుచూరి గారు ఇద్దరు కూర్చుని మొదలుపెట్టిన ఒక థాట్ ఒక సినిమాగా మారి తెర మీదకి రావాలంటే అందరూ చాలా చాలా మర్యాదగా చాలా రెస్పెక్ట్ఫుల్గా తీయాలి. డబ్బులు ఉంటే సరిపోదు, లేకపోతే డైరెక్టర్ గారు ఇలాంటి డైరెక్టర్ ఉంటే సరిపోదు. చాలా ఏమంటారు సార్, అది ప్యాషన్ అండ్ చాలా క్రమశిక్షణతో తీయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి మనకి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ తీసాం, తప్ప ఇంకేం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.